మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిప్పు కండ్లతో ఆగ్రహించిన, చల్లని చూపుతో అనుగ్రహించిన అది కేవలం నరసింహస్వామికే సొంతం. శ్రీ మహావిష్ణువు అవతారంలో ఉగ్రరూపం, నాలుగవ అవతారం నరసింహ అవతారం. అర్ధ మానవ అర్ధ సింహ రూపంతో ఈ అవతారం ఎంతో అత్యంత అరుదైన రూపం. కేవలం రాక్షస సంహారం కోసమే కాకుండా దైవ చింతన, దైవంని నమ్మిన ఎడల ఎంతటి కష్టాన్నైనా కూడా అవలీలగా దాటేయచ్చు అని నిరూపించడమే ఈ అవతార లక్ష్యం. అందుకే తొలి తెలుగు వాగ్గేయకారులు అన్నమాచార్యుల వారు రచించిన సంకీర్తనలలో మొదటి స్థానం ఆ వెంకటనాథుడి, అయితే రెండవ స్థానం నరసింహుడిదే. ఆ నరసింహస్వామి కొలువై ఉన్న క్షేత్రాలు ఎన్నో, అందులో మన రాష్ట్రాల్లో మరికొన్ని. అందులో ఎంతో అరుదైన అతి పురాతనమైన నరసింహక్షేత్రం నరసింహుల గుట్టపై కొలువుదీరిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమైన ఆ నరసింహస్వామి దర్శనాన్ని ఈ రోజు మనం చేసుకుందాం. అసలు ఈ నది లోపల ఏదో దైవశక్తి ఉంది అని చెప్పి భావించిన భక్తులు కొందరు గజ ఈతగాళ్ళని నది లోపలికి పంపించడంతో అక్కడ బుడగలు, బుడగల నుంచి ఓం ఒక కాంతి అనేది ప్రకాశించిందంట. ఆ కాంతి దగ్గర నుంచి యోగానంద నరసింహ స్వామి వారి విగ్రహం అయితే ఉంది. సో అక్కడ నుంచి స్వామి వారిని తీసుకొని వచ్చే తరుణంలో పెద్దగా స్వామివారి విగ్రహం నుంచి ఓంకార నాదం అయితే వినిపించిందంట. మరి అక్కడ నుంచి స్వామిని తీసుకొచ్చి ఇక్కడ భద్రాచల దేవస్థాన ఆలయానికి పశ్చిమ ముఖంగా ఎదురుగా ఉన్న చిన్న గుట్ట మీద అయితే ప్రతిష్ఠించారు. మరి ఆనాటి నుండి ఈ చిన్న గుట్టకి కూడా యోగానంద నరసింహస్వామి కొలువై ఉండడం చేత నరసింహుల గుట్ట అనే పేరు వచ్చింది. మరి ఈ ఆలయం గురించి పూర్తి వివరాలని మనం ఇక్కడ దేవస్థాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. నాతో పాటు ఇప్పుడు దేవస్థాన పండితులు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి మరి ఇక్కడ స్వామివారు ఎలా వెళ్తారు, ఇలాంటి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. అయ్యా నమస్కారం. అయ్యా, ఇక్కడ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారికి 300 ఏళ్ల చరిత్ర ఉంది అని చెప్తున్నారు కదా, మరి ఆ చరిత్రను వివరిస్తారా? శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి శ్రీరామ క్షేత్రం భద్రాచలం, పరమ పావనమైన గోదావరి తీరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి, రామచంద్రమూర్తి యొక్క ఆలయానికి ముందు భాగాన మనకి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉన్నది. చిన్న గుట్ట పైన ఉన్నటువంటి ఈ ఆలయాన్ని మనకి ఆనాడు తూము నరసింహదాసులు కూడా కీర్తించారు. గుట్టపై గుట్టపై కొలువైన ఘనుడు శ్రీ నరసింహులు కుశలమ అంటూ వారి కీర్తనలో ఈ ఆలయ ప్రస్తావన చేయటం వల్ల వారికన్నా ముందే ఈ ఆలయం ఇక్కడ ఉన్నట్లుగా మనం భావించవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు వెలసినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే, భద్రాచల క్షేత్రానికి ఆనాడు రావాలంటే ప్రధానమైనటువంటి రవాణా సౌకర్యం మనకి నదీ మార్గంగానే ఉండేది. పాపికొండల నడుమన దాదాపుగా ఈ పడవలు వెళుతున్నటువంటి సందర్భంలో పడవలు కానీ లాంచీలు కానీ ఆగిపోతూ ఉండేవిట. అలా ఉన్నటువంటి సందర్భంలో ఏదో పూజలు చేయటం వల్ల, పసుపు కుంకుమలు గోదావరిలో సమర్పించడము, అలాగే కొబ్బరికాయలు కొట్టడం వల్ల లాంచీలు పడవలు కదులుతూ ఉండేవిట. అలా ప్రతిసారి అలా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఏముంది అనేటువంటి ఆలోచనతో ఏం చేశారు అంటే, కొంతమంది పండితులు ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానాన్ని అంతా కూడా ఆచరించి వెళ్ళారుట. వెళ్ళేసరికి నదీ గర్భంలో జల గజగీతగాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళేసరికి బొబ్బలు పెడుతున్నట్లుగా, అంటే ఓంకార ధ్వని బొబ్బలు వస్తున్నట్లుగా బుడగల్లాగా వాటిని అంటారు, అలా కనపడేసరికి వెలుగులు చిమ్ముతున్నటువంటి మనకి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విగ్రహం మనకి వారికి దర్శనం ఇచ్చింది. వెంటనే ఆనందంతో దాన్ని పైకి తీసుకువచ్చారు. ఆ తర్వాత మేళతాళాలతో దాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి అక్కడి నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి అర్చక స్వామి వారికి అప్పచెప్తే దేవస్థానం వారికి, వారు ఇక్కడ ఉన్నటువంటి గుట్టపైన ఈ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. మనకి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు చూసినట్లయితే గనక పాంచరాత్రాగమ విధానంలో ప్రతిష్టన కావించారు. ఆ తర్వాత చతుర్భుజాలతో మనకి శంఖ చక్రాలను ధరించుకుంటారు పై రెండు చేతుల్లో, కింద రెండు చేతులు కూడా ఇలా
ముందుకు చాచి యోగ పట్టంతో, అంటే మనకి యోగ పట్టం అంటే ఇలా మోకాళ్ళ మీద కూర్చుని నడువు దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక బెల్ట్ లాంటిది అనమాట మనం చెప్పుకోవచ్చు, అటువంటి దాన్ని ఒక వస్త్రాన్ని ధరించి ఉంటారు. అలా ఉన్నటువంటి స్వామి అంటే లక్ష్మీ లేనటువంటి స్వామిని ఆరాధించడం ఉగ్రమైనటువంటి స్వరూపం కాబట్టి లక్ష్మి కూడా ఉంటే ప్రసన్నత్వం చేకూరుతుందని మెడలో లక్ష్మీ ఉన్నటువంటి హారాన్ని వేసి ఇక్కడ స్వామివారిని ఆరాధిస్తూ ఉన్నారు. అలా భద్రాచలంలో ఈ స్వామి వెలిసినట్టుగా మనకి చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. అంటే ఇక్కడ స్వామివారికి లక్ష్మీదేవి పక్కన కాకుండా స్వామివారి హారంలో కొలువై ఉంటుంది. అవునండి, అంటే మనకి ఇప్పుడు చెప్పినట్లుగా ఏంటంటే లక్ష్మి నృసింహుడి ఆరాధన ఉగ్రరూప స్వరూపం కాబట్టి లక్ష్మితో కూడుకున్నటువంటి స్వామిని ఆరాధించటం వల్ల మనకి సమస్త శుభాలు చేకూరుతాయి. అంటే విడిగా ఉన్నటువంటిది అంటే ఆరాధిస్తే కుదరదా అంటే కుదరదని కాదు, అమ్మవారితో ఉంటే ప్రసన్నత చేకూరుతుంది అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారిని మెడలో హారంగా ఆయనకి వేయటం జరిగింది. నిత్యానపాయనిగా అంటే ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండేటువంటి స్వరూపిణిగా అమ్మవారు స్వామివారి యొక్క మెడలో మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామివారిని నదిలో నుంచి తీసేటప్పుడు అండి ఓంకార నాదం వినిపించింది అని అన్నారు కదా, అంటే ఇప్పటికీ ఎప్పుడైనా అంటే నిశ్శబ్దంగా ఉన్న సమయాలలో ఇంకా స్వామివారి దగ్గర నుంచి ఆ ఓంకార నాదం ఈనాటికి మనకి ఏమైనా వినిపిస్తుందా? అంటే ఆనాడు స్వామివారిని తీసే సందర్భంలో ఏంటంటే గోదావరి నుంచి బొబ్బలుగా అంటే బుడగల్లాంటివి వచ్చేట ఓంకార నాదంతో, అందుకని ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి బొబ్బల నారసింహుడు అనేటువంటి పేరు ఉన్నది. దాదాపుగా బాగా ఉన్నటువంటి భక్తి కలిగినటువంటి వారు కొంతమంది చెప్పేటువంటి విధానం ఏమిటి అంటే అప్పుడప్పుడు కూడా ఇక్కడ అటువంటి ధ్వనులు వినపడతాయనేటువంటిది ఒక నమ్మిక అయితే ఉన్నది ఇప్పటి ఈనాటికి కూడా. అంటే ఆలయంలో పూజా విధానాలు ఎలా జరుగుతాయి? మనకి ఇక్కడ స్వామివారు శ్రీపాంచరాత్రాగం ప్రకారం పూజలు పొందుతూ ఉన్నారు. భద్రాచల దివ్యక్షేత్రానికి ఈ ఆలయం అనుబంధాలయంగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరైతే ఉంటారో వారినే ఒకరిని ఇక్కడికి నియోగించడం జరిగింది. అలా వారు ఉదయం నుంచి కూడా స్వామివారికి సుప్రభాత సేవ దగ్గర నుంచి రాత్రి పౌళింపు సేవ వరకు కూడా అర్చనా విధానాలని కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి శనివారం పూట ప్రత్యేకమైనటువంటి అభిషేకం జరుగుతుంది. అలా కాకుండా అంతేకాకుండా విశేషంగా స్వాతి నక్షత్రం నాడు స్వామివారికి సహస్రనామార్చన చందన సమర్పణ మొదలైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఇవి మనకి వారోత్సవాలుగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి మాసం కూడా స్వాతి నక్షత్రంలో జరిగేటువంటి విశేషమైనటువంటి అర్చన మాసోత్సవం గాను, అలాగే సంవత్సరోత్సవాల్లో భాగంగా మనం చూసినట్లయితే ప్రతి వైశాఖ మాసంలోనూ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంతేకాకుండా వైశాఖ పూర్ణిమ నాడు స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం కూడా ఈ క్షేత్రంలో ఈ ఆలయంలో జరుగుతుంది. ఆ విధమైనటువంటి అర్చనా విధానాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని కొలిచే విధానం చూసినట్లయితే చాలామంది ఇక్కడ భక్తులు రావటం, ఇక్కడ స్వామివారిని దర్శించడం, తమకు ఉన్నటువంటి భూత ప్రేత బాధలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయాయని, ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి అభిషేకం చేయించుకోవటం వల్ల, అలాగే ఈ స్వామివారిని సేవించటం వల్ల, ప్రదక్షిణాలు కావించటం వల్ల, పూజలు చేయించుకోవటం వల్ల మా కోరికలు తీరాయి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా తమ తమ అనుభవాలు పొందినటువంటి వారు మనకు ప్రత్యక్షంగా ఈనాటికి కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ఆలయ నిర్మాణానికి వస్తాయి, ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది అంటే ఇందాక చెప్పినట్లుగా మనకి తూము నరసింహదాసు గారి కన్నా ముందే మనకి రామదాసు గారి తర్వాత తూము నరసింహదాసు గారు భద్రాచల క్షేత్రాన్ని ఉత్సవ పరిపుష్టి కావించినటువంటి వారిలో ప్రముఖులు. వారు కూడా కీర్తించారంటే వారికన్నా ముందే సుమారు 17వ శతాబ్దంలో ఉన్నట్లుగా మనం ఈ ఆలయం నిర్మించినట్లుగా మనం భావించవచ్చు. తెలుగు రాష్ట్రాలలో కొలువైన నవ నారసింహ క్షేత్రాల్లోని స్వామివారి రూపాలని మనం ఇక్కడ ఆలయం చుట్టూ కూడా చూడొచ్చు. మొట్టమొదటిగా ఇక్కడ మనకి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి, చోళంగిరి యోగానంద స్వామి, సింహాచల అప్పన్న, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, వేదాద్రి యోగానంద స్వామి, మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి, మల్లూరు నరసింహస్వామి, అంతర్వేది, ధర్మపురి, ఇలా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న నవ నారసింహ స్వామి అవతారాలని ఇక్కడ మనకి చిత్ర రూపంలో ఆలయం చుట్టూ అయితే ఇచ్చారు. ఇక్కడ వాతావరణం కూడా ఒకవైపు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, మరొక వైపు గోదావరి, చుట్టూ పచ్చని చెట్ల మధ్యన ఎంతో ప్రశాంతంగా వాతావరణం ఇక్కడ ఉంది.